పెళ్లైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు భర్త భార్యకి తాళి కట్టినప్పుడు వేదమంత్రాలతో ఆ తంతు జరుగుతుంది భార్య మెడలో మంగళసూత్రం నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజులలో మెడలో నుండి అస్సలు తీయరాదు ఈ వారాలలో మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముత్తైదువకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాన్ని చిన్న విగ్రహాల్ని ధరిస్తారు అలా ధరించడం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు కాని అలా చేయకూడదు మంగళ అంటే శుభప్రదం సూత్రం అంటే తాడు అని అర్థం వర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండునూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో ముళ్లను వేయిస్తారు అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెట్టి మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని ఉపయోగిస్తున్నారు మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళయోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతిదేవి కటాక్షం కలుగుతోంది మంగళసూత్రాలకు పిన్నీసులు ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి మంగళసూత్రాలకి ఎప్పుడూ ఎరుపు నలుపు పూసలు ఉండాలి ఒకవేళ పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేతకాని భర్త చేతకాని వేయించుకోవాలి ఒకవేళ ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటలలోపు మళ్లీ బంగారు తాళిని వేసుకోవాలి ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి నలుపు లేదా బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారు నలుపు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటారు ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగలిగా ఉండాలని పార్వతిపరమేశ్వరులు హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయస్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన ఆ స్త్రీ సుమంగలిగా ఉంటుంది మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి శక్తి పోరాడగలను నెగ్గగలను అనే ధైర్యసాహసాలు కలుగుతాయట గుండెకు దగ్గరగా ధరించినప్పుడు ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది అందుకే స్త్రీలకు గుండె సమస్యలు తొందరగా రావు మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్న మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారుచేసినవి వాడకూడదు అయితే కొందరు స్త్రీలు మంగళసూత్రం పైన రంగులు దిద్దిచడం లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు అసలు ఇలాంటివి చేయరాదు దేవుడి ప్రతిమలను అస్సలు మంగళసూత్రాలపై వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయి జ్యోతిషశాస్త్రపరంగా పరంగా మంగళసూత్రాన్ని కొనడానికి ఉత్తమమైన రోజు గురువారం లేదా శుక్రవారం అలాగే భార్యమెడలోని మంగళసూత్రం వర్తను వివిధ రకాల దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి